आखिरी काम ना हो जाए मजा लगा था। जय श्री राम। नेल्लूर जिल्ला विश्व हिंदू परिषद भजरंग दल नुंची करोना महम्मारी द्वारा समाज में एंतो इब्बंदुलु कलिगायी वाटन्निंटिनी तोलगिंचुकोनि जीवन स्रवंतुलोकि वस्तुन्नटुवंटि समयंलो तिरिगि हिंदू धर्मानिकि संबंधिंचिनटुवंटि कार्यक्रमालनु चैतन्यपरचालनि ప్రాంత పెద్దలు సూచించిన విధంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఈ రాబోయే శ్రావణ మాసంలో కావచ్చు ఈ మాసంలో కావచ్చు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి చైతన్య కార్యక్రమాల కోసం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసి ప్రాంత పెద్దలు కూడా ఇక్కడికి రావడం రాష్ట్ర స్థాయి నాయకులు వారందరి సమక్షంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున భజరంగ దళ్ తరఫున అనేక కార్యక్రమాలని వాటిని గురించి విశ్లేషణ చేసుకొని హిందూ ధర్మానికి కావలసినటువంటి కార్యక్రమాలని రూపుదిద్దుకునే ఈరోజు ఈ సమావేశం ఇక్కడ జరపడం జరిగింది। ఈ సమావేశానికి ప్రధానంగా రాబోయే కృష్ణాష్టమి వేదికగా నెల్లూరు జిల్లా అంతా కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలలను గురించి తెలియజేయడం దాంట్లో భాగంగా అనేకమైన కార్యక్రమాలని ఆధ్యాత్మిక కార్యక్రమాలని భిక్షాటన కార్యక్రమాలని వీటన్నింటిని కూడా చేపట్టి విజయవంతంగా మన సనాతనమైన హిందూ ధర్మంలో ఉండే విశేషాలను తెలియజేయడం ఒకటి। అదేవిధంగా ఆగస్టు 15న 14వ తేదీ స్థాపనా దివస్ ఆ రోజున ఆ కార్యక్రమాన్ని జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ మనకు ఆ స్వాతంత్ర దినోత్సవానికి ఆగస్టు 15వ తారీఖున అంటే 14 రాత్రి ఇచ్చే సమయంలో పాకిస్తాన్ నుంచి మన భారతీయ అక్కడ నివసించేటువంటి హిందువుల్ని ఊచకోత కోసి 400,000 మందిని రైళ్లలో డబ్బాల్లో పెట్టి మన భారతదేశానికి పంపించిన రోజు అది। ఈ విషయం సమాజానికి తెలియదు అటువంటి ఆ కాబట్టి అటువంటి వాటిని తెలియజేస్తూ ఆ స్వాతంత్రం లభించిన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ఎవరైతే మానభంగం చేయబడి స్త్రీలు ఉన్నారో ఆ రోజున స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజున పంపించబడిన వాళ్ళందరికీ నివాళి అర్పిస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాలని మేము చేయదలుచుకున్నాం। అదే విధంగా ఇక రాబోయే దగ్గరలో బక్రీద్ ఉంది ఈ బక్రీద్కి విపరీతమైన గోవధ జరుగుతుంది ఆ గోవధను నివారించడానికి గవర్నమెంట్ పరంగా మాకు ఆ సహాయ సహకారాలు కావాలని ఈ రేపు 12వ తారీఖున ఈ అధికారులకి ఎస్పీ గారు అదే విధంగా కలెక్టర్ ఇలా అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము మెమరాండంని విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళ తరఫున గో రక్ష అనే ఒక కార్యక్రమం ద్వారా వారికి ఆ మెమరాండాన్ని అందజేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈ కార్యక్రమాలని 16వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఈ గో రక్ష అదేవిధంగా ఈ గోవులను వధించే విషయంలో గవర్నమెంట్ అతి త్వరగా చట్టాలను చేసి పూర్తి స్థాయిలో వాటిని నడపాలనే ఉద్దేశంతో మా విశ్వ హిందూ పరిషత్తు భజరంగ దళ్ తరఫున నిరాహార దీక్షను కూడా చేపట్టి ప్రజల్లో ఆ గోరక్షణకు సంబంధించినటువంటి భావజాలాన్ని వృద్ధి చేయడానికి మా వంతుగా హిందూ ధర్మాన్ని కాపాడుకునే భాగంలో మేము ఈ కార్యక్రమాలన్నీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించి ఆ కార్యక్రమాల పరంగా అందరి యొక్క సహాయ సహకారాలు సమస్తమైన హిందూ బంధువులందరూ కూడా భారత జాతీయత భారత సంస్కృతికి అద్దం పట్టేటువంటి కార్యక్రమాలని మేము వాటినన్నింటినీ నిర్వహిస్తూ ఈ భారతదేశం యొక్క కీర్తిని
ఇనుమడింపచేయాలని సనాతన హైందవ సంస్కృతిని రక్షించుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. నా పేరు రామాయణం మహేష్ స్వామి, శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం, లలిత భరద్వాజ దత్తపీఠం పీఠాధిపతిని, ఇందుకూరుపేట. నేను విశ్వహిందూ పరిషత్తులో జిల్లా సలహా మండలికి అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా మండలి